హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్రాక్ జాక్. మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కలయికతో రూపొందుతున్న తాజా సినిమా జోనర్ను ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశి రివీల్ చేశాడు. అతడు కలేజా తర్వాత హీరో మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కలయికలో హ్యాట్రిక్ సినిమా రాబోతున్నది. SSMB28 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. మహేష్ బాబుతో చేసిన గత చిత్రాలకు భిన్నంగా కొత్త సబ్జెక్ట్తో త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం అందుతుంది. ఇక ఈ సినిమాపై నిర్మాత నాగవంశి ఆసక్తికర కమెంట్స్ చేశాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మహేష్ బాబు అలాగే త్రివిక్రమ్ మూవీ రూపొందుతున్నట్లు ప్రకటించాడు. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ విషయంలో మహేష్, త్రివిక్రమ్ ఇద్దరూ హ్యాపీగా ఉన్నారని, రాజమౌళి సినిమా కలెక్షన్స్కు SSMB28 రీచ్ అవుతుందనే నమ్మకం ఉందని చెప్పాడు. అంతేకాకుండా ఈ సినిమాలో కేజీఎఫ్ ఫైట్ మాస్టర్ సారథ్యంలో మహేష్ బాబుపై ఓ యాక్షన్ ఎపిసోడ్ను కూడా త్రివిక్రమ్ చిత్రీకరించారని నాగవంశి అన్నాడు. కానీ ఆ యాక్షన్ ఎపిసోడ్ అవుట్పుట్ విషయంలో మాత్రం త్రివిక్రమ్తో పాటు తాము ఎవరికీ కూడా సాటిస్ఫాక్షన్ కలగలేదని చెప్పాడు. ఇక ఆ యాక్షన్ ఎపిసోడ్ను పూర్తిగా పక్కన పెట్టేశామని నిర్మాత అన్నాడు. సినిమాలో దానిని ఉపయోగించడం లేదని పేర్కొన్నాడు. SSMB28 సినిమాలో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్గా నటిస్తుండగా సెకండ్ హీరోయిన్గా మాత్రం శ్రీలీల కనిపించబోతుంది. తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. తొలుత ఈ సినిమాను April 28 రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో August 11 ఈ సినిమా వాయిదా పడింది. చూసారుగా, మరిలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ ద్వారా మాకు కూడా తెలియజేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి.